వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వ సామర్థ్యంపై మొదటి నుంచి చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. కేవలం అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఇన్ని రోజులు పార్టీని నడుపుతూ వచ్చారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు వైఎస్ మీద ఉన్న అభిమానంతో 70% మంది ఆ పార్టీతో ట్రావెల్ అవుతున్నారు. ఆయన పార్టీ ఇప్పటి వరకు సర్వైవ్ అవుతూ వచ్చింది అంటే దానికి ఇంధనంగా కేవలం వైఎస్ లెగసీ మాత్రమే పనిచేస్తూ వస్తోంది తప్ప జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కాదని ఇప్పటి వరకు చాలామంది నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు మరోసారి రుజువైంది. రెండు ఎన్నికల్లో జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఆయన సత్తా ఏంటో ఇట్టే తెలిసిపోయింది. తండ్రి మాదిరిగా ఏదో అద్భుతాలు చేస్తారు అని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వ సొమ్మునైనా వారికి పంచిపెట్టడం తప్ప చేసిందేమీ లేదు అని తేలిపోయింది. తండ్రి మాదిరిగా ఈ నెలలో పాలనా సామర్థ్యం లేదు అన్నది ప్రజలకి అవగతమైంది. అందుకే 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు ఇన్ని రోజులు ఏదో కారణంతో వెన్నంటే ఉన్న నాయకులు ఒక్కొక్కరిగా జారిపోతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీకి రాజీనామా చేయగా ఇప్పుడు అదే బాటలో కీలకమైన నేత జగన్కు దగ్గరి బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల ముందు నుంచే తిరుగుబావు టైగరేసిన అధికారంలోకి వస్తున్నామని ఫేక్ సర్వేలు ఆయన ముందుంచి శాంతింపచేశారు. ఇప్పుడు అధికారంలోకి రాకపోవడంతో పార్టీలో జగన్ భార్య భారతీ బంధువు పెత్తనం పెరిగిపోవడంతో బాలినేనికి ఒక్క పోత తప్పటం లేదు. జగన్ చుట్టూ ఉన్న రెడ్డి కోటరీలో ఏ వ్యక్తితో కూడా బాలినేనికి పట్టం లేదు. అందుకే కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న బాలినేని ఇప్పుడిప్పుడే స్వరం పెంచుతున్నారు. ఈ మధ్య కాలంలో సన్నిహితులతో సమావేశమైన బాలినేని వివిధ పార్టీలో తనకి ఉన్న ఆఫర్లు, జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ జెండా పీకేయటం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల అడ్డుపడుకుంటే ఖచ్చితంగా ఎప్పుడో పార్టీ విలీనమైపోయేది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాకపోయినా బాలినేని చెప్పింది మాత్రం నిజమే అంటున్నారు ఆయన సన్నిహితులు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ కదలికలు, అన్నను షర్మిల టార్గెట్ చేస్తున్న విధానం చూస్తుంటే నిప్పులేందే పొగరాదు అనే విశ్లేషణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. జగన్ ఈ మధ్య ఎప్పుడు బెంగళూరులోనే ఉంటున్నారు. ఏదో నెలకు ఒకటి రెండు రోజులు మాత్రం విజయవాడలో ఉంటున్నారు. బెంగళూరులో ఏం చేస్తున్నారు అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియటం లేదు. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఢిల్లీలో చేసిన ధర్నాకి కాంగ్రెస్ మినహా మిగతా ఇండియా కూటమి సభ్యులు హాజరై సంఘీభావం తెలపటం కూడా అనుమానాలకి తావిస్తోంది. అప్పటి నుంచి షర్మిల కూడా తన అన్నపై విమర్శ వాడి పెంచారు. మీడియాతో మాట్లాడిన ప్రతిసారి ఆమె ప్రభుత్వంపై కంటే అన్న జగన్ పైన ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. ఓవైపు జగన్ నిత్యం బెంగళూరులో ఉండటం, బాలినేని లాంటి సన్నిహితులు కామెంట్లు, షర్మిల విమర్శలు, బీజేపీకి దూరంగా ఉండటం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అనే అనుమానం అయితే కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చిన జగన్ హస్తం గూటికి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు అని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉన్నారు అనే నానుడి గుర్తు చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.